వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం। 21/3/2022 సోమవారం నాటి మీ రాశి ఫలితాలు। శ్రీ ప్లవనామ సంవత్సరం పాల్గొన బహుళ తదేయ ఉదయం 10 గంటల వరకు, స్వాతి నక్షత్రం రాత్రి 11:16 వరకు సోమవారం మల్లికార్జున స్వామిని ఆరాధించినట్లయితే మీ సంకల్పం సిద్ధిస్తుంది। మేషరాశి వారి ఫలితాలు। మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి। వ్యాపారాలు, దర్శనం, వ్యవహారాలు క్షణం తీరిక ఉండదు। ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది। ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషిస్తారు। విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి। ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం। వృషభం। రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది। స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు। అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు। పత్రికా సిబ్బంది వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది। విద్యార్థులలో మానసిక ధైర్యం నెలకొంటుంది। మిథునం। వస్త్ర వ్యాపారులు పనివారులను కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం। నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెలకు అవసరం। ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది। కోర్టు వ్యవహారాల్లో ప్లేడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది। స్త్రీలకు దూర ప్రయాణాలు, నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం। కర్కాటకం। రాజకీయాల్లోని వారికి ప్రయాణాల్లో మెలకు అవసరం। ఈ స్తోమతకు మించి వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు। స్త్రీల ఆరోగ్యంలో మెలకు అవసరం। సోదరి సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది। తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి। సింహం। కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం। ఉద్యోగస్తులపై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం। ఏ పని మొదలెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి। దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగాల్సి ఉంటుంది। మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది। కన్య। ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు। దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి। నెమ్మదిగా సమసిపోతాయి। ఎవరికైనా ధన సహాయం చేస్తే తిరిగి రాజాలదు। టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు। భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి। తుల. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి। రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు। బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది। ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు। దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు। వృశ్చికం. మీ సంతానానికి కోరుకున్న విద్యా అవకాశాలు లభిస్తాయి। కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు। ఉమ్మడి వ్యాపారాలు సామాన్యం। స్త్రీలకు ప్రయాణాలు అనుకూలిస్తాయి। ధన వ్యయం అధికమైన సార్థకత ఉంటుంది। ఉద్యోగస్తులకు తొందరపాటుతనం వల్ల అధికారులతో మాట పడక తప్పదు। ధనస్సు. రుణం తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు। వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు। నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది। శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు। దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం। మకరం. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పని భారం అధికం। స్త్రీలకు పనివారులతో చికాకులు అధికం। రుణదాతలను మంచి మాటలతో సంతృప్తి పరచడం శ్రేయస్కరం। బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి। మీ ఆగ్రహ ఆవేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం। కుంభం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి। విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది। కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది। నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి। స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది। మీనం. ప్రైవేట్ సంస్థల వారికి రిప్రజెంటేటివ్లకు గుర్తింపు లభిస్తుంది। కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి। ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి। మానసిక ప్రశాంతత పొందుతారు। బంధువులను కలుసుకుంటారు। నేడు ఏది జరిగినా అది మన మంచికేననుకోవాలి। ధన్యవాదాలు।